Samajam TV. కుల నిర్మూలన కోసం పుట్టింది అంబేద్కరిజం అని మీరు అంటున్నారు. ఎవరైతే గత కొన్నేళ్లుగా రిజర్వేషన్స్ ఫలాలు అనుభవిస్తున్నారో వాళ్ళు, మీరు రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు, సమానత్వం మీకు ఎలా ఇవ్వాలి, మీరు మాతోనే ఉద్యోగాల్లో పోటీపడండి, విద్యలో పోటీపడండి అని చెప్పేసి అని వాళ్ళకు రిజర్వేషన్స్ అందుతున్నా కూడా వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఆ రిజర్వేషన్స్ అట్టడుగు స్థాయికి కూడా చేరడం లేదు. ఈ రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయి? రిజర్వేషన్స్తో కాకుండా టాలెంట్ ప్రాతిపదికన ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన జరగాలని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు లేకుండా అవకాశాలు ఉండాలనేది ఈ దేశంలో అగ్రకులాలు చేస్తున్నటువంటి వాదన. నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్న వాళ్ళకి, ప్రతిభ అంటే ఏమిటి? దేనిని మీరు ప్రతిభ అనదలుచుకున్నారో ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలి. సౌటా బర్కల్లోన సక్కంగా సాలుదోలి ఇత్తనమేసి సంటి పిల్లలాగా మొక్కను సాకి ఆ మొక్కను కోసి దాని నుంచి వచ్చిన గింజలని ఈ వర్గాలకు అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ సౌట బర్కల్లో సక్కంగా సాలుదోలిన వాడిని ప్రతిభావంతుడు అనాలన్నా వద్దా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మాసి కంపు కొడుతున్న బట్టల్ని తీసుకెళ్ళి వాగులో నీళ్ళని తీసుకొని ఆ వాగులో ఉన్న నీళ్ళని వేడి చేసి ఆ వేడి దాంట్లో బట్టలను పెట్టి ఆ బట్టల్ని తెల్లగా ఉతికి సౌడు పెట్టి తెల్లగా ఉతికి మల్లెపూలాగా తీసుకొచ్చి మీ ఇంట్లో ఇస్తూ ఉన్నారు సాకలోళ్ళు. వాళ్ళను ప్రతిభావంతులు అనాలనా లేదా? శరీరం నిండా వెంట్రుకలు పెరిగితే ఆ శరీరం నిండా పెరిగినటువంటి వెంట్రుకల్ని జాగ్రత్తగా శుభ్రం చేసి గడ్డం చేసి కటింగ్ చేసి అన్ని రకాలుగా మనిషిని అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి అద్భుతమైనటువంటి కళారూపమైన మంగలి వాళ్ళను ప్రతిభావంతులు అనాలనా లేదా? ముక్కు ముఖము లేనటువంటి మట్టి ముద్దని తీసుకొచ్చి సారమీన పెట్టి దాన్ని తిప్పి అందమైన కుండగా తయారు చేసి పెడితే మీ ఇండ్లలో చల్లని నీళ్ళ కోసం ఫ్రిడ్జ్ రాకముందు కుండను వాడుకున్నారు. మరి ఆ కుండను చేసేవాడు ప్రతిభావంతుడా కాదా? మనిషి కాలుకు ముళ్ళు గుచ్చి బాధపడుతూ ఉంటే రాయి తగిలి రక్తం గారుతుంటే అయ్యో నా తోటి మనిషి కదా, నా తోటి మనిషి బాధపడుతున్నాడని చెప్పి చచ్చిన పశువు చర్మాన్ని ఒలిసి ఆ చర్మాన్ని తీసుకొచ్చి లందలో నానబెట్టి తంగడి చెక్క కొట్టుకొచ్చి ఆ చెక్కను అందులో కలిపి వాసన కొడుతున్న ఆ కంపును భరించి కూడా ఆ తోలును శుభ్రం చేసి అందమైన తోలుగా మార్చి కిర్రు కర్రు చెప్పును గుట్టించినటువంటి మనిషి ఈ దేశంలో ప్రతిభావంతుడా కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ కులాలు, సబ్బండ వృత్తులు, ఈ మనుషులందరూ 85% ఉన్నటువంటి కులాల మనుషులందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు. నాగలి దున్ననివాడు, చెప్పు గుట్టనివాడు, లొట్టి తీయనివాడు, కుండని చేయనివాడు, సగరం చేయనివాడు, బట్టలు ఉత్కనివాడు, వీళ్ళు ప్రతిభావంతులా? చదువుకు దూరం చేసి ఈ వర్గాలను చదువుకు దూరం చేసి అంటరాన్ని మనుషులుగా నెట్టివేసి భూమికి దూరం చేసి సంపదకి దూరం చేసి కేవలం కొద్ది మంది మాత్రమే మీరు వేద జ్ఞానం చదువుకుంటే మీరు ప్రతిభావంతులు అయిపోయారు. కనుక మీరు చెప్పే ప్రతిభ ఏదైతే ఉన్నదో అక్షర జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీరు ప్రతిభ అంటున్నారు, తప్పు. అక్షరం వచ్చిన వాళ్ళు మాత్రమే దేశంలో ప్రతిభావంతులు కాదు. వేల సంవత్సరాలుగా ఈ మనుషులందరూ మీకు సేవ చేసి పెట్టారు. కనీసం ఒక 100 సంవత్సరాల నుంచి మాత్రమే 50 ఏళ్ళ నుంచి చదువుకు దగ్గరయ్యారు ఈ వర్గాలన్నీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అంటే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత లేదా అంతకుముందు రాజస్థానాల్లో మొత్తం ఉద్యోగాలు బ్రాహ్మణులు పొందారు, క్షత్రియులు రాజ్యాన్ని ఏలారు, వైశ్యులు వ్యాపారం చేశారు. మరి ఈ వర్గాలకు ఏమిచ్చారు మీరు? ఈ వర్గాలని తక్కువ చూసి వేధించారు. కనుక రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ విషయమైన చర్చ జరిగిన రిజర్వేషన్ల మీద. రిజర్వేషన్లు ఏ ప్రాతిపాదికమైనవి ఇవ్వాలి? రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపాదిక ఇవ్వాలన్నా, రిజర్వేషన్లు సామాజిక ప్రాతిపాదిక మీద ఇవ్వాలనే చర్చ జరిగినప్పుడు ఆనాడు కూడా ఇట్లాంటి ప్రతిభ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, నేను రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నాను అని. ఆయన ఆనాడు వచ్చిన సైమన్ కమిషన్ ముందు, సైమన్ అనేటటువంటి ఆయన ముందు ఇదే ప్రశ్న వేశాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో, రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అంబేద్కర్ ఇదే వాదించాడు. ఆర్థిక ప్రాతిపాదిక మీద నేను రిజర్వేషన్లు అడగటం లేదు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు వేల సంవత్సరాలుగా చదువుకు దూరమయ్యారు గనక, సమాజానికి దూరమయ్యారు గనక, ఉద్యోగాలకి దూరమయ్యారు గనక, రాజకీయాలకి దూరమయ్యారు గనక నా ప్రజలు ఈ అగ్రకులాల 15% ఉన్న అగ్రకుల ప్రజలకి సమానమయ్యే వరకు, వాళ్ళ అంత స్థాయికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగే వరకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పోరాటం చేశాడు, అడిగాడు. కనుకనే ఆయన ఏ భావనతోనైతే అడిగాడో అదే భావనతో సామాజిక వెనకబాటు ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లను రాజ్యాంగంలో ఉంది తప్ప ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి అనేది లేదు. మరి వాళ్ళ సామాజిక వెనకబాటు అంటే 1950లో రాజ్యాంగం అమలులోకి వస్తే రిజర్వేషన్లు అమలైతే ఈనాటి వరకు సామాజిక వెనకబాటు పోలే. అంబేద్కర్ ఏమన్నాడు? సామాజిక వెనకబాటు పోయే వరకు రిజర్వేషన్ కొనసాగాలి అన్నాడు. ఇవాళ పోయిందా సామాజిక వెనకబాటు? పోలే. 50 ఏళ్ళు రాజ్యాంగం అమలులోకి వచ్చి 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు అయినా కూడా ఇంకా గ్రామాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇంకా గ్రామాల్లో బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా రాజ్యాధికారంలో 53% ఉన్నటువంటి బీసీలకి రావాల్సిన వాటా ఈ దేశంలో రాలేదంటే సామాజిక న్యాయం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి ఒక్కరంటే ఒక్కరు ఎస్సీలు అయ్యారా? 22% జనాభా ఈ దేశంలో ఎస్సీలు ఉన్నారు, ఎందుకు ప్రధానమంత్రులు కాలే? ఈ దేశంలో ఎస్టీలు దాదాపు 12% ఎస్టీలు ఉన్నారు, ఎందుకు ప్రధానమంత్రులు కాలే? ప్రజాస్వామ్యం అంటున్నారు కదా, మరి సామాజిక సమానత్వం వచ్చి ఉంటే ఎవరైనా ప్రధానమంత్రులు కావచ్చు కదా. ఈ దేశంలో 53% బీసీలు ఉన్నారు, ఎందుకు ప్రధానమంత్రులు కాలే? మోడీ గారు బీసీ అని చెప్తున్నారా? బీసీ ఏమిటి అనేటటువంటిది సమాజానికి అంతా తెలుసు, ఆయన ఎంత మాత్రం బీసీ అనేది. మరి ఎందుకు బీసీలు ప్రధానమంత్రి? 53% ఉన్న బీసీలు ఎందుకు కాలే? కేవలం 2% ఉన్నటువంటి బ్రాహ్మణులు 12 మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో ఎట్లా అయ్యారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక దళితుడైన ముఖ్యమంత్రి అయ్యాడా? ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయ్యాడా? కాలేదు. అంటే ఇప్పటికీ సామాజిక సమానత్వం ఈ దేశంలో లేదు. భారతదేశ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలలో యూనివర్సిటీలలో దాదాపు ఒక 40,000 పోస్టులు ఉంటాయి. ఈ 40,000 పోస్టులో కేవలం 9,000 పోస్టులు మాత్రమే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు. 40,000 పోస్టులు ఉంటాయి. మరి 40,000 పోస్టులో వీళ్ళ జనాభా ఎంత? 85%. 85% ప్రొఫెసర్లు ఉండాలి వీళ్ళు, కానీ 9,000 ఎందుకున్నారు? 9,000 ఉంటే 31,000 అగ్రకులాలు ఉన్నారు. ప్రొఫెసర్లో సామాజిక న్యాయం నెరవేరిందా? నెరవేరలే. ఐఏఎస్ అధికారుల్లో ఇప్పటికీ కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖల్లో మినిస్టర్కు సెక్రటరీలుగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా క్యాబినెట్ సెక్రటరీలు అందరూ 90% బ్రాహ్మణులు. మరి ఎందుకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఎందుకు క్యాబినెట్ సెక్రటరీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అవ్వటం లేదు? అంటే ఇంకా కులం అమలవుతున్నది. ఐఏఎస్ ఆఫీసర్లో కులం అమలవుతున్నది, బ్యూరోక్రసీలో కులం అమలవుతున్నది, ప్రొఫెసర్లలో కులం అమలవుతున్నది, గ్రామంలో కులం అమలవుతున్నది, రాజకీయంలో కులం అమలవుతున్నది. కనుక ఈ దేశంలో కులం ఇప్పటికీ కొనసాగుతుంది అంటే సామాజిక వివక్ష కొనసాగుతుందని దీని అర్థం. ఈ సామాజిక వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు కొనసాగవలసిందే. ఇటీవల కొద్దిమంది ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, సీట్లు రావాలని, ఉద్యోగాలు రావాలని కొద్దిమంది ఎస్సీలలో ఎస్టీలలో బీసీలు కూడా ఈ వాదనను తీసుకొస్తున్నారు. ఒకసారి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళకి క్రిమిలేయర్ వర్తింపజేసి తర్వాత వాళ్ళకి అందాలని. ఒకసారి నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అయ్యాను, కానీ నాకు ఈ హైదరాబాద్లో ఇల్లు దొరకదు. నేను ఒక మాదిగ కులంలో పుట్టాను. నా కులం ఏమిటని అడుగుతారు. అడిగినప్పుడు నా కులం ఏమిటని నేను చెప్తే ఈ ఇల్లు ఇవ్వబడదని చెప్తారు. చాలా పాలిష్డ్గా మీరు మాదిగోళ్ళు కనుక కులం ఇవ్వము అని అనరు, ఆ ఇల్లు ఇవ్వము అని అనరు. ఏమంటారు? మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అని పాలిష్డ్ క్వశ్చన్ వేసి ఇల్లు ఇవ్వరు. నేను అనుభవించాను. నాకు నల్లకుంటలో ఇల్లు దొరకలే. నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, 180,000 జీతం వస్తుంది, నేను 30,000 రెంట్ కట్టగలను, కానీ వెతుకుతే ఇల్లు దొరకక ఇప్పుడు వచ్చి యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉంటున్నాను నేను. Subscribe to Samajam TV. Subscribe. 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 Subscribe to Samajam TV.